హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో ఉద్యోగులకు శుభవార్త అనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇరవై వేలు పండుగ రుణం అయితే ఇస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు పొదుపు పరపతి సంఘంలో సభ్యులు పండుగ రుణం కింద ఇరవై వేలు తీసుకుని వీలు కల్పిస్తూ ఆ సంఘం పాలకమండలి నిర్ణయం తీసుకుంది విలీనం కాకముందు పండుగ అడ్వాన్స్ కింద నాలుగు వందలు చెల్లించి తర్వాత జీతం నుంచి రికవరీ చేసేవారు ప్రభుత్వంలో వీలు అనంతరం ఈ విధానాన్ని రద్దు చేశారు సిపిఎస్ కొత్త పాలక వర్గం ఏర్పడిన తర్వాత సభ్యులు పండుగ రుణం కింద పదివేలు తీసుకునేలా గతంలో నిర్ణయం తీసుకున్నారు తాజాగా దీన్ని ఇరవై వేలకు అయితే పెంచుతూ పాలక వర్గం అయితే నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసిందన్నమాట సభ్యులు తమ పిల్లల విద్యా రుణం కింద గతంలో ఐదు లక్షలు తీసుకునే వీలు ఉండగా దాన్ని ఐదు లక్షల యాభై వేలకు సో పెంచారు గతంలో అరవై వాయిదాల్లో ఉండగా ఇప్పుడు డెబ్బై రెండు వాయిదాలు అయితే చేశారు పదవ తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ డిప్లొమా అత్యధిక మార్కులు సాధించిన పిల్లలకు నగదు ప్రోత్సాహం ఇచ్చేలా నిర్ణయం కూడా తీసుకున్నారు సో ఈ విధంగా ఇక్కడ పండగలకు సంబంధించి ఉగాది దసరా సంక్రాంతి ముస్లింస్లకు రంజాను బక్రీదు క్రైస్తవులకు క్రిస్మస్ ఈస్టర్లకు సంబంధించి ఏదో ఒక పండుగ మాత్రమే ఇరవై వేలైతే రుణాలు తీసుకునే అవకాశం ఇచ్చారన్నమాట సో ఈ విధంగా మంచి శుభార్త అయితే చెప్పడం జరిగింది ఉద్యోగులందరికీ జీవో కూడా రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తాను ఉద్యోగులకు సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి